ప్రజరాడ్, ఈరోజు దేవుని వాగ్దానం రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథం 9:12. ప్రియ సహోదరి సహోదరులారా, యెరూషలేము మన ఒడంబడిక రక్తంలో స్థిరపరచబడింది, కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంతమాత్రం ఆ ఖాళీ చెరసాల్లో ఉండరు. చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి. మీకు ఇంకా ఆశపడదగింది ఉంది. నేను మీ వద్దకు తిరిగి వస్తున్నానని నేను మీకు చెబుతున్నాను. యూదా, నిన్ను నేను ఒక విల్లులా వినియోగిస్తాను. ఎఫ్రాయిము, నిన్ను నేను బాణాలా వినియోగిస్తాను. ఇస్రాయేలు, గ్రీసుతో యుద్ధం చేయడానికి నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను. యెహోవా వారికి కనిపిస్తాడు, ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు. నా ప్రభువైన యెహోవా బాకా ఊతాడు. అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫాన్లా ముందుకు చొచ్చుకుపోతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా వారిని రక్షిస్తాడు. శత్రువును ఓడించడానికి సైనికుల బండరాలను వడిసెలను ఉపయోగిస్తారు. వారి శత్రుల రక్తాన్ని వారు చిందిస్తారు. అది ద్రాక్ష మద్యంలా పారుతుంది. అది బలిపీఠం మూలాలపై పోసిన రక్తంలా ఉంటుంది. ఓ కాపరి తన గొర్రెలను కాపాడినట్టు దేవుడైన యెహోవా తన ప్రజలను ఆ సమయంలో కాపాడుతాడు. వారు ఆయనకు చాలా విలువైన వారు. తన భూమిపై వారు మెరిసే రత్నాల వంటి వారు. ప్రతీది మెచ్చదగినదై అందంగా ఉంటుంది. విచిత్రమైన పంట పండుతుంది, కానీ అది కేవలం ధాన్యం ద్రాక్ష రసం కాదు. ఆ పంట యువతి యువకులే. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.